वेलकम टू सुवर्ण मीडिया। हिंदू संस्कृति सांप्रदाया प्रति पंडुक की प्रकृति आराधन अने विशिष्टता नेलकोनुंदि। इदी आदिकालं नुंचि पुराण कालं नुंचि परंपरगा वस्तुन्नटुवंटि चरित्र मनकिदि। कार्तीक मासंलो उसिरि चेट्टु प्राधान्यत, मारेडुदळ चेट्टु प्राधान्यत उंटदि। अदे नवरात्रुल्लो ముఖ్యంగా విజయదశమి రోజు సిమివృక్ష పూజ దాని యొక్క విశిష్టత ఉంది। ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి పరంపరగా మనకు వస్తున్నది। ఇప్పుడు ఆ యొక్క సిమివృక్ష పూజ విధానం దాని యొక్క విశిష్టత దాని ఫలితం గురించి మనం మాట్లాడేదానికి మనతో మాట్లాడేదానికి శివాలయనటువంటి అర్చకులు వేణుసంగారు మనతో ఉన్నారు। వారి ద్వారానే మనం దీని యొక్క సిమివృక్ష విశిష్టత దాని యొక్క ఫలితం ఏందో మనం తెలుసుకుందాం। స్వామి నమస్కారం। నవరాత్రుల్లో సెమీ వృక్షం యొక్క పూజ యొక్క ఫలితం దాని యొక్క ప్రాధాన్యత విశిష్టత గురించి ఏంటో మీరు మా ప్రేక్షకులకు వివరించండి। ఓం శ్రీ గురుభ్యో నమః హరే ఓం। శ్రీ మహా గణాధిపతయే నమః। శ్రీ మహా సరస్వంజీ నమః। భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామినే నమః। ఇది పురాతనమైన దేవాలయం। ఈ నెల్లూరు నగరములో మూలంగా వెలిసి ఉన్న మూలస్థానేశ్వరుడు ఊరికే మూలంలో ఉన్న స్వామివారు కాబట్టి ఇక్కడ ఉన్న స్వామి నామధేయము కూడా మూలస్థానేశ్వరుడు। ఈ దేవాలయంలో నేను అర్చకుణ్ణి। ఈ నవరాత్రులు అనేటివి అమ్మవారికి చాలా విశేషమైన పర్వదినాలు। ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో దుష్ట సంహారం చేసి శిష్ట రక్షణ చేస్తూ ఉంటుంది। ఈ సెమీ వృక్షం యొక్క మహత్యం ఏమనగా సెమీ సెమీతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శాస్త్రం చెప్పి ఉన్నది। ఈ సెమీ వృక్షము ఎందువల్ల ప్రాధాన్యమైనదంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతాన్వేషము కోసము ఈ సెమీ వృక్షం కిందే స్వామివారు సంకల్పము చేశారు। అందరినీ కూడా ఆ దేశమంతా కూడా అన్వేషణ సీతా అన్వేషణ చేయమని ఆజ్ఞ వేశారన్నమాట। ఆ ఆజ్ఞ వేసిన ఆ సమయంలో ఆ వృక్షం కింద ఉన్నారు కాబట్టి స్వామివారు విజయాన్ని అన్వేషణ విజయాన్ని పొందారు। అదేవిధంగా స్వామివారు ఆ అన్వేష విధానంలో రావణాసురుని సంహారంలో రావణాసురుని చూసి 10 శిరసలు ఆయన యొక్క చూసి అతను నిర్ఘాంతపోయాడు। అతను అపరాజితాదేవి ఈ సెమీ వృక్షానికి ఆధీనంలో ఉంటుంది। అపరాజితాదేవి ఈ అపరాజితాదేవిని స్మరణ చేయగా అపరాజితాదేవి మేల్కొని శ్రీరామచంద్రుడికి విజయాన్ని చేకూర్చిందని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది। శ్రీరామచంద్రుడు ఆశ్వీత శుద్ధ పాఠ్యమి నాడు అపరాజితాదేవిని పూజ చేయగా ఆ 10 రోజులు ఈ యొక్క యుద్ధంలో విజయాన్ని పొంది విజయదశమి రోజు కూడా సెమీ వృక్షానికి పూజ చేసి అయోధ్య నగరానికి వెళ్ళి రాజ్యం పరిపాలించాడని శాస్త్రంలో ఉన్నది। అది ఆ విధంగా ఉండగా సెమీ సెమీతే పాపం ఈ సెమీ వృక్షాన్ని మనం కానీ ఆరాధన కానీ అర్చన కానీ ప్రదక్షిణ కానీ ఏదైనా చేసి ఆ వృక్షాన్ని యొక్క ఆకులు బంగారం అంటారు దాన్ని ఆ యొక్క ఆకులని మనం తీసుకెళ్లి మనం కొద్దిగా ఉంచుకొని 10 మందికి పంచితే రాజ్యాధికారాన్ని పొంది సస్యశ్యామలుగా ఉంటామని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది। అదేవిధంగా పాండవులు 12 సంవత్సరాలు పాండవులు వనవాసము చేసి 13వ సంవత్సరము నాడు ఈ సెమీ వృక్షం కిందకి వచ్చి ఆరాధన చేస్తారు। ఎందుకు ఈ సెమీ వృక్షానికి ఎంత ప్రత్యక్ష ఫలప్రదానమైనది అంటే సెమీ వృక్షంలో అపరాజితాదేవి అదేవిధంగా అగ్ని కూడా ఉంటుంది। మనము ఏ సంస్కారం చేయాలన్నా కూడా అగ్ని లేనిదే ఏ సంస్కారం మనకు చేసేదానికి ఉండదు। ఈ యొక్క వృక్షంలో ఉన్న ఆ యొక్క సమిదను అంటే అరణి అంటారు దాన్ని ఆ దానిలో నుంచే మనకు అగ్ని పుట్టించి యజ్ఞాన్ని చేస్తారు। యజ్ఞంలో అగ్నిని వేసి యజ్ఞం చేస్తారు। ఆ విధంగా ఈ అగ్నిదేవుడు కూడా ఈ యొక్క సెమీ వృక్షంలో ఉంటాడు। అదేవిధంగా ఈ సెమీ వృక్షాన్ని ఎలా అయితే పూజ చేస్తారో దుష్ట సంహారము శిష్ట రక్షణ అని కూడా జరుగుతుందని ఉంది। వీళ్ళు అజ్ఞాతవాసానికి ముందు పాండవులు ఈ సెమీ వృక్షం దగ్గరికి వచ్చి అపరాజితాదేవిని సెమీ వృక్షంలో ఉన్న అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేసి అయ్యా మేము
పన్నెండు సంవత్సరాలు వనవాసము నిర్విఘ్నంగా పూర్తి చేశాము. ఇంకొక సంవత్సరము అజ్ఞాతవాసాన్ని మేము ఆరంభం చేస్తున్నాము. కనుక మాకు ఈ మీ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి మా అస్త్రశస్త్రాలన్నీ కూడా నీ యందు ఉంచుతాము. మాకు ఈ అస్త్రశస్త్రాలు మాకు మాత్రమే అస్త్రాలుగా కనపడవాలి, అదే విధంగా అన్యులకు కాలసర్పాలుగా కనపడాలి అని అనుజ్ఞ తీసుకొని ఆ వృక్షం మీద ఆ అస్త్రాలన్నీ కూడా పెట్టి వీళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళి అజ్ఞాతవాసం నిర్వర్తించి చేసుకొని మళ్ళా శమీవృక్షం కిందకి వచ్చి విజయదశమి నాడు శమీవృక్షానికి పూజ చేసి విజయాన్ని పొందారు. కనుక ఈ శమీవృక్షము అనేది పాండవులకు కానీ శ్రీరామచంద్రుడికి కానీ ఎందుకు ప్రత్యక్ష ఫలప్రదానమైంది అంటే, శమీ శమీ శమీతే పాపం అంటే మనకు తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా హరింపజేస్తుంది. శమీ శత్రు వినాశిని మనకు శత్రువుడు అనేది కూడా లేకుండా చేస్తుంది. అర్జునస్య ధనుద్ధారి అర్జునుడికి ఉన్న ఆ ధనస్సు శమీ వృక్షంతో సంబంధించిన ఆ యొక్క శమిదే ఉంటుంది, దాన్ని గాండీవం కూడా అంటారు. ఆ గాండీవం ధరించినప్పుడు అర్జునుడు సకల విజయాలు పొంది జగదేక వీరుడయ్యాడు. అదేవిధంగా ఈ ధనుస్సాకారంలో ఉన్న ఆ గాండీవము అదేవిధంగా శనేశ్వరుడికి కూడా ప్రత్యక్ష ప్రధానమైనది. శనేశ్వరుడు ధనుస్సు కూడా ధనుస్సాకారంలో ఉంటుంది, ఆయన ఉండే ఆకారం కానీ అదేవిధంగా ఆయనకు విశేషమైన సమిద కానీ ఆ వృక్షం కూడా శనిదేవుడు ఇక్కడ ఆరాధనమై ఉంటాడని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అపరాజితాదేవి అదేవిధంగా అగ్నిదేవుడు శనిదేవుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క శమీ వృక్షంలో నివడీకృతమై ఉంటారు. కాబట్టి మనము కూడా ఈ విజయదశమి రోజు శమీ వృక్షాన్ని ప్రదక్షిణ కానీ ఆరాధన కానీ పూజ కానీ చేసి ఆ యొక్క వృక్షము యొక్క ఆకులు దాన్ని బంగారం అంటారు కర్ణాటకలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ దీన్ని బంగారంగా అంటారన్నమాట. దాన్ని తీసుకొని మనము తీసుకుంటూ 10 మందికి పంచాలని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అదేవిధంగా ఈ శమీ వృక్షం కింద మనము ఇక్కడికి వచ్చి ఇక్కడ బోర్డు మీద రాస్తుంది కదా, శమీ శమీదే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని. ఆ విధంగా రాముడికి కానీ అర్జునుడికి కానీ అందరికీ కూడా ప్రియమైన వృక్షము కాబట్టి అపరాజిత యొక్క అనుగ్రహాన్ని పొంది మనము శక్తిని తీసుకొని అన్ని విజయాలు పొంది అంత్యమున స్వర్గలోక ప్రాప్తి చెందుతామని శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కనుక ఈ శమీ వృక్షం యొక్క ఆరాధన కానీ అర్చన కానీ చేసి అనుగ్రహాన్ని పొందుట అనాది నుండి ఆచారంగా వస్తూ ఉన్నది. శమీ వృక్షాన్ని ఎవరైతే ఆ వృక్షం కిందకి వంచి ఆ శ్లోకాన్ని పఠించి ఆ పూజ చేసుకొని తమ కోరికలు కానీ నామధేయాలు కానీ గోత్రాలు కానీ రాసి ఒక పేపర్లో రాసి ఆ యొక్క చెట్టుకు కూడా కడుతూ ఉంటారు, అదేవిధంగా ఆచారంగా వస్తూ ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు మీ ప్రాంతంలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఉన్న శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి విజయదశమి రోజు పూజ కానీ అర్చన కానీ ప్రదక్షిణ కానీ చేసి తమ కోరికలన్నీ కూడా స్మరణ చేసుకొని అన్ని విషయములో కూడా విజయాన్ని పొందాలని లోక కళ్యాణార్థము శాస్త్రములో మనకు చెప్పబడి ఉన్నది. కనుక శమీ వృక్షము అంత ప్రత్యక్ష ఫలప్రదానమైనది. మనకు చాలా వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షంలో కూడా శమీ వృక్షము ఒక విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా రావి చెట్టు ఉంది, జిల్లేడు చెట్టు ఉంది, ఈ యొక్క వృక్షానికి ఆ యొక్క ప్రాశస్త్యం ఉంటుంది. ఇది శమీ వృక్షం యొక్క ప్రాశస్త్యం. స్వామి ధన్యవాదాలు. చాలా శమీ వృక్షం యొక్క ప్రాధాన్యత గురించి చాలా బాగా చెప్పారు. స్వామివారు చెప్పిన దాన్ని బట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క భక్తులు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్వ ప్రియదర్శిని అనే శ్లోకాన్ని పఠించి దేవాదిదేవతలు అవతార పురుషులైన శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అనేక మంది కూడా శమీ వృక్షాన్ని ఆరాధన చేసి వాళ్ళు విజయాన్ని పొందారు. అనుగ్రహాన్ని పొంది అపరాజితాదేవి అనుగ్రహాన్ని పొంది వాళ్ళు విజయాన్ని సాధించారు. భక్తులు కూడా ఈ యొక్క నవరాత్రుల్లో ముఖ్యంగా విజయదశమి రోజున శమీ వృక్ష ఆరాధన చేసి తమ తమ యొక్క కోరికలను నెరవేర్చుకోవాలని సువర్ణ మీడియా తరఫున మీకు తెలియజేస్తున్నాము. కెమెరామ్యాన్ మల్లితో చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్టు సువర్ణ మీడియా, నెల్లూరు.